నేను చూస్తున్నాను అన్ని పేపర్లో 4-5 పేజీలు ఆయన ఇచ్చారు. ఒక పేజీ కాదంటే 4-5 చదవాలి నేను కూడా. ఇప్పుడు నవరత్నాలు చదవరా, ఇప్పుడున్నా చదువుతాడు చదువుతాడు. దాంట్లో ఒక్కటి కూడా చేసింది చెప్పలా, చేయబోతున్నాం, ఆ నెలలో ఇస్తాం, ఈ నెలలో ఇస్తాం అన్నాడు. అవునా కదండి? ఒకటే ఇది మేము చేసి చూపించాలని చెప్పారా ప్రభుత్వం? ఒక అంశమైనా చెప్పలా. అయ్యా అవునయ్యా, తాతయ్య అవునండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 125 రూపాయలు ఆయన పెంచారండి. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అది డబుల్ చేసి 250 రూపాయలు పెంచారండి. ఆయన 120 ఇస్తే 250 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఏం చేశారండి, 200 రూపాయలు పెంచారు. ఒకే దశలో 5 రూపాయలు పెంచి 1000 రూపాయలు చేశారు. మళ్ళీ ఆ 1000 రూపాయలు పెన్షన్ని ఎంత 2000 వస్తారు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రకటన చూసి ఏముంది? చదవన్నా 1000 నుంచి 2250 రూపాయలు చేశారంటే ఎవరు చోటు పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారయ్యా? ఎంత అదే చెప్పుకోలేకపోతున్నారు. 250 రూపాయలు మీరు పెంచాము అని చెప్పిన పరిస్థితులు లేదు ప్రభుత్వం. బాగా అర్థమైంది, సిగ్గుచేటిది. మరి 250 రూపాయలు ఏంటి అని బాగా అనిపిస్తుంది. అందుకే 1000 రూపాయల నుంచి 2250 రూపాయలు పెంచినట్టు వీళ్ళు ప్రకటించుకుంటారు. ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అవుతాయి అంటే అవుతున్న 15 పడుతున్నాడు అందరూ. ఇప్పుడు క్రికెట్ కావాలని నడుస్తుంది. ఇదేమైనా అందరూ మళ్ళీ టీవీ దగ్గర ఉంటాం. ఇట్లా అన్ని వికెట్లు పడుతున్నాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు పడుతున్నాయి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి. పోలవరంలో పనులు జరగ ఎట్లా, అమరావతిలో పనులు జరగ ఎట్లా, గ్రామాలు ఎక్కడ ఒక ఇటుక ఎట్లా, ఇల్లు ఇల్లు జరగట్లా, ఏ కార్యక్రమం ఏది జరగట్లా. అమరావతిలో దొంగలు కూడా పడ్డారండి, ఇసుక కొట్టేశారు, స్టీలు కొట్టేస్తున్నారు, అన్ని సామాన్లు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇది ఒక్క అవకాశంతో వచ్చిన ప్రభుత్వం. ఆయన ఊరు చెప్పారు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి 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 అంతా వెళ్ళలేదు. ఒక అవకాశం ఇచ్చా అంతా మునిగిపోయింది. ఒక్క పని చూసుకున్నాం మొన్న, కనీసం గవర్నర్ ప్రసంగంలో అమరావతి అనే పదం లేదండి. గవర్నర్ ప్రసంగంలో అమరావతి అనే ఒక పదం లేదండి. ఎంతనే ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు నిజంగానే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని తప్పులు చెప్పినా, ఈరోజు మళ్ళీ గోదావరి జలాలు మన జిల్లాలో చూసుకోవడం జరుగుతుంది. ఇది ఒక కళ నిజమైంది. ఇంతకాదు, ఏ గ్రామంకి వెళ్ళినా మన చేసిన పనులే కనపడుతున్నాయి. అనే సందేహం లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాం, ముందు ముందు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎన్ని టర్లు తీసుకోవాలని టర్లు అయిపోయింది. అమ్మఒడి గురించి కూడారని చెప్పా. ఇట్లా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తున్నాం. అన్ని వాస్తవాలు బయటపడతాయి. చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నా. అయా మీరు పట్టిసీమ దండగా అన్నారు, దుబారు ఖర్చు అన్నారు. ఇప్పుడు మీరు అక్రమ ప్రాజెక్ట్ అన్నారు. ఎన్ని చెప్పారు? అదే ఇప్పుడు ఆయన ప్రజలు ఏం చెప్తారు ఒక్కసారి అని అడుగుతున్నా. క్షమాపణ చెప్తారా అని ఇక్కడ అడుగుతున్నా. ఇక్కడ రావట్లేదు, ఇక్కడ తిరుగుతున్నాడు. నేనేటో మీ అందరు సమాధానం చెప్పాలి కదా. ఇన్ని మాట్లాడిన వ్యక్తి ఈరోజు రైతులకు ఏ సమాధానం చెప్తారని ఈ సభాముఖంగా ఆయన నేను అడుగుతాను జరుగుతుంది.
చివరి అందరూ కోరేది ఒకటే, గతంలో వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. 2004లో కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు కార్యకర్తలు చెప్తారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే ఆమిస్తున్నా, మీ జోలికి ఎవరిని వస్తే తెలుగుదేశం పార్టీ సైన్యం మీ వెంట ఉంటుందని ఈ సవాలుగా చెప్తున్నా. ఇంకో పక్కన వైకాపా నాయకులు కూడా హెచ్చరిస్తున్నా, అయ్యా మా ఓపికని మీరు పరీక్షించదండి, మేము తెలుగు మాట చేస్తే మీరు గ్రామాలు ఉండలేరని సభాముఖం వాళ్ళని చెప్తున్నా. ఎంతో మంది అన్నారు, గతంలో అన్నారు తెలుగుదేశం పార్టీ ఉండదు, భూస్థాపితం ఏం చేస్తాం అని అన్నారు. ఏమైందో మనం గతంలో చూసాం, ఎవరెక్కడున్నారో మనం చూసాం, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కార్యకర్తలందరూ గట్టి నిలబడాలి. మన సేనాధిపతితో ఒక శైలిగా మనం నిలబడాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా మిమ్మల్ందరినీ కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన జిల్లా పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్నయ్యార్, జోహార్ అన్నయ్యార్, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం.